హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు అందరూ? ఉదయాన్నే లేవడం జరిగింది. కార్యక్రమాలు, ఇంట్లో పనులు ఇంకొన్ని చేసుకున్న తర్వాత వీడియో చేద్దాం, తెల్లారిపోతుంది అని అనుకుంటే తెల్లారకుండానే సాయంత్రం 5:25 నుంచే కోయిలు కూస్తున్నాయి. కానీ ఇంకా తొందరగా చెయ్యాలి అని అనుకున్నాను. ఈ కోయిల రికార్డు కూడా అవుతుంది, అది అరిచే అరుపులు. సరే, కానీ వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది, ఎందుకంటే వర్షాకాలం కదా. ఈ వర్షాకాలం వల్ల వాతావరణంలో మార్పుల వల్ల కఫం పేరుకుంటూ ఉంటుంది. అయితే ఈ కఫాన్ని తేలికైన పద్ధతిలో, న్యాచురల్ మెథడ్స్లో కనుక మనం ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా కఫం అనేది పోతుందండి. ఏమిటి అంటే, ఒక డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మాకు రెగ్యులర్గా రసం పెట్టుకుని తాగినట్లయితే ఈ దాంట్లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా, అవన్నీ వేయడం వల్ల గొంతులో ఉన్నటువంటి కఫం తగ్గిపోతుంది, అలాగే కాన్స్టిపేషన్ సరి చేస్తుంది. సరే, అయితే మరి అందులో చింతపండు వేస్తాం కదా, దానివల్ల గ్యాస్ వస్తుంది కదా అంటే, డాక్టర్ గారు అన్నారు, గతంలో నువ్వు చేసావు కదా వెరైటీగా, అలా చెయ్యి అన్నారు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అరే ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఈ విధానం కూడా ఒక పద్ధతిగా చెప్తే జన పబ్లిక్కి తెలుస్తుంది అని చెప్పి ఆలోచన వచ్చింది. ఏం లేదండి, నేను రెగ్యులర్గా వాడేది అంటే చింతపండు వల్ల గ్యాస్ వస్తుందని చాలామందికి తెలుసు, కానీ దాంట్లో కూడా కొన్ని విటమిన్ ఇవన్నాయండి, ఫైబర్ కూడా ఉంది, అలాగే కొన్ని ఉన్నాయి. కానీ దానివల్ల ఏమవుతుందంటే గ్యాస్ ప్రేరితం అవడంతో ఆహారం తొందరగా జీర్ణం కాదు. అలా కాకుండా అంటే రసం తీసుకున్నప్పటికీ చింతపండు వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది గ్యాస్ ఉన్న వాళ్ళకి. అలా కాకుండా వేరే విధంగానైనా ఏదైనా చేయాలి అని ఆలోచన వచ్చింది. అయితే నేను గత కొద్ది కాలంగా, అంటే దగ్గర దగ్గర 1-2 సంవత్సరాల నుంచి ఈ పొడిని వాడుతున్నానండి, కానీ మంచి రిజల్ట్ వస్తుంది. ఏమిటంటే అది అసలు దీనివల్ల ఉపయోగం అనేది చెప్తాను. ఇది మామూలుగా మనకి మార్కెట్లో దొరుకుతుందండి, సీజనల్లో మనం మామూలుగా పొడి చేసుకోవచ్చు, సీజనల్గా దొరికే ఆ పండుతో పొడి చేసుకోవచ్చు. ఆ పొడి వల్ల మనకి ఏమవుతుందంటే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. అసలు మనిషి శరీరంలో బీపీ ఎంత ఉండాలి, 120/80/90 అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అయితే వయసు పెరుగుతున్నది కూడా పెరుగుతుంటే బీపీ కూడా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే మనం తీసుకునే ఆహారం, మనం చేసే ఆలోచనలు, ఇంకా మానసికమైన ఒత్తిళ్ళు, ప్రెషర్స్, ఇవన్నీ కూడా మానసికంగా మనిషి మీద తప్పకుండా ప్రభావం చూపించి బీపీని పెంచడానికి అవకాశం ఉంటుంది. అసలు మనిషి శరీరంలో ఏది ఎంత పాళ్ళు ఉండాలి అంటే, ఒకటి ఉప్పు కణాల్లో ఉండాల్సింది 1% మాత్రమే ఉప్పు, 8% పొటాషియం. అయితే ఈ పొటాషియం గతంలో నేను చాలాసార్లు చెప్పాను, చాలా వాటిల్లో ఉంటుందండి అని చెప్పని. ఏమేమిటిందంటే పొటాషియం 8% ఉండాలి, అంటే ఇక్కడ రేషియో అని చెప్పాలి, 1:8, 1 వచ్చి ఉప్పు, 8 వచ్చి పొటాషియం, అప్పుడే బేబీ కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా ఈ 8 ప్లేస్లోకి ఉప్పు వచ్చేసి 1 ప్లేస్లోకి పొటాషియం వస్తే ఏ బీపీ ట్యాబ్లెట్ కంపల్సరీ అయిపోతాయి. అయితే బీపీని అదుపులో ఉంచుకోవడానికి కూడా కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే బీపీని ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మెడిటేషన్ కూడా ఒక మంచి మెథడ్. అయితే ఇది ఏమిటంటే, ఈ బీపీ పెరగడానికి, ఈ బీపీ పెరగడంతో ఒకటి సరిపోలేదండి, గుండెదడ వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, చెమటలు పట్టేస్తాయి, కోపం వచ్చేస్తుంది, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మైనస్లు. ఈ ఉప్పు కనుక స్టేజీ దాటి వెళ్ళిపోయిందంటే అది ఉప్పు ఎక్కడైనా పేర్కొంటుందండి. ఎక్కడ పేర్కొంటుంది అంటే కణాల్లో పేర్కొంటుంది ఒకటి, తర్వాత కిడ్నీలో పేర్కొంటుంది, బ్రెయిన్లో పేర్కొంటుంది, ఇక దానికి ఎక్కడ సందు దొరికితే మా జాయింట్స్లో పేర్కొంటుంది. ఇలా పేర్కొంటూ పోతే ఇక నొప్పులు వాపులు, ఇక కూర్చోలేరు నుంచోలేరు, నరకమే. అలా కాకుండా నేను చెప్పినటువంటి ఈ ఆహార పదార్థాన్ని రోజు భాగం చేసుకుంటే కనుక ఖచ్చితంగా బీపీ అదుపులోకి వస్తుంది.
అందులో రెండు పద్ధతులు నేను చెప్తానండి. ఒకటి నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఏమిటంటే ఆమ్చూర్ పొడి అండి. రెండోది వచ్చి సైంధవ లవణం అండి. ఈ రెండు కనుక ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బీపీ తగ్గి తీరుతుంది, అందులో డౌట్ లేదు. ట్రై చేయండి, నేను చేశాను, నాకు ఇప్పుడు కూడా కంట్రోల్లోనే ఉంటుంది. కోపం వస్తే ఆ ప్రెషర్ని లోపల పెట్టకండి, ఎందుకంటే ఏదో విధంగా బయటకు వచ్చేటట్టుగా చూడండి. అరుపుల రూపంలో కాకుండా మామూలుగా విషయం చెప్పేసేయండి. అలాగైతే ఏమవుతుందంటే సాధ్యమైనంత వరకు బీపీ కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అరుస్తూ లోపల పెట్టుకుంటే కోపం పెరిగిపోతుంది, కోపంతో పాటు బీపీ పెరిగిపోతుంది. అలా కాకుండా ఓపెన్గా ఏదైనా విషయం ఉండి చెప్పేసేసామనుకోండి, ఇక ఆటోమేటిక్గా బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అందుకని నేనేం చేస్తానంటే ఈ పచ్చి మామిడికాయ పొడి ఏదైతే ఉందో అది రెగ్యులర్గా మనకి సీజన్లో మొన్న కదా వేసంకాలం వెళ్ళింది, నేనైతే అప్పుడు ఒరుగులు చేశాను, ఆ ఒరుగులు వీడియో కూడా పెట్టాను. ఏమండి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచేసి ముక్కలుగా చేసి ఎండబెట్టేయండి. దాని మీద ఉప్పు పసుపు కూడా రాయక్కర్లేదు, ఉప్పు పసుపు రాస్తే మళ్ళీ పచ్చడిలా మారిపోతుంది. బీపీ కంట్రోల్ చేయడానికే కదా మనం మామిడికాయ ఒరుగు చేసుకునేది. ఆ బీపీని కంట్రోల్ చేయగల కెపాసిటీ పొటాషియం హయ్యెస్ట్ మనకి దీంట్లో ఉన్నదండి, మా ఆమ్చూర్లో ఉందండి. తర్వాత మనకి వచ్చి పొటాషియం దీంట్లో సైంధవ లవణంలో కూడా ఉందండి. తర్వాత మనకి ఫూల్ మఖానీలు కూడా హయ్యెస్ట్ దొరుకుతుందండి. ఈ మూడు కనుక ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే బీపీ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. ఇక దీనివల్ల ఇంకా ఉపయోగాలు ఏమిటి అంటే నోటికి రుచినిస్తుందండి. తర్వాత గ్యాస్ రానీదు ఈ ఆమ్చూర్ పొడి వల్ల చెప్తున్నాను ఉపయోగాలు. సి విటమిన్ అధికంగా దొరుకుతుంది, కంటికి కావాల్సిన ఏ విటమిన్ కూడా దొరుకుతుందండి. అలాగే కాన్స్టిపేషన్ సరి చేస్తుంది, ఆహారం తేలిగ్గా జీర్ణం అయ్యే చేస్తుంది, తర్వాత గ్యాస్ని సర్ప్లస్ చేస్తుందండి. చింతపండు బదులు నేను ఆమ్చూరు పొడి వాడండి అనడానికి కారణాలు ఇవేనండి. ఇన్ని నాకు ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చాయంటే నాకు యాక్సిడెంట్ అవడం వల్ల మందులు ఎక్కువ వాడారండి. అప్పుడు ఆ పరిస్థితుల్లో నాకు గ్యాస్ ప్రభావం చూపించింది. అంతకుముందు నాకు అసలు గ్యాస్ అంటే ఎవరో తెలియదండి, కానీ ఇది వాడడం మూలంగా నేను ఇప్పుడు అసలు ఏమీ వాడనండి, గ్యాస్కి సంబంధించింది ఏమీ వాడను. ఇది సంవత్సరం పొడుగుతా వాడుకుంటే బీపీ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. ఆలోచనలు తగ్గించుకుంటే అనవసరమైన ఆలోచనలు. దీనిలో తర్వాత ఈ వేసవికాలంలో ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం తగ్గిపోతే మళ్ళీ శీతాకాలం వస్తే మళ్ళీ మనకి పచ్చి మామిడికాయలు కాసిన కూసిన దొరుకుతూనే ఉంటాయి, వాటిని తెచ్చుకొని వాడుకోండి పచ్చి మామిడికాయలు. లేదు అంటే నేనేం చేశానంటే సమ్మర్లోనే కొన్ని కాయలు కోసేసి కాస్త ఎండబెట్టి తర్వాత జిప్ లాక్ కవర్లో పెట్టి ఓ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. కూరలకి వాటికి వాడేస్తూ ఉంటాం, కూరలకి పచ్చళ్ళలోకి పప్పులోకి ఇక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్లోకి అన్నింటిలోకి చింతపండు బదులుగా దీన్నే ఎక్కువ వాడుతూ ఉంటానండి. అలా వాడడం వల్ల ఏమవుతుందంటే పొటాషియం హయ్యెస్ట్ ఉంటుందని చెప్పాయి కదా, మన శరీరానికి కావాల్సిన పొటాషియం అందుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉంటే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. అందుకే నేను ప్రత్యేకంగా మీకు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే అదనమాట. ఇక ఈ పౌడర్ ఉందనుకోటి, మనకి ఇప్పుడు ఏ ఫెసిలిటీ లేదు, ఎండాకాలం కాదు, కాయలు దొరుకుతున్నప్పటికీ పండుగకాయలు వచ్చేస్తున్నాయి, మరి అయితే ఏం లేదండి. మార్కెట్కి వెళ్ళి డ్రై మ్యాంగో పౌడర్ తెచ్చుకోండి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, ఆన్లైన్లో దొరుకుతాయి, ఆఫ్లైన్లో దొరుకుతాయి, శుభ్రంగా వాడుకోండి, మీకు ఆ తేడా తెలిసి తీరుతుంది. ఎందుకంటే అనుభవపూర్వకంతో చెప్తున్నా ఈ విషయం. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.